జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విశాఖ మహానగరంలో పెద్ద ఎత్తున భూ దోపిడీకి తెరదీయటం జరిగింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అక్రమాలు ఆ మహానగరంలో బయటికి వచ్చని పంచగ్రామాల క్రమబద్ధీకరణ గానిండి, భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన భూములు కావచ్చు, నిన్న మొన్న మనం చూస్తా ఉన్న అనకాపల్లి భూములు కావచ్చు, అలాగే ప్రేమ సమాజం సమాజ హితం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థల యొక్క భూములు ప్రేమ సమాజం భూములు గాని, అలాగే సిబిసిఎస్సి చర్చి భూములు ఆక్రమణ గాని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో విశాఖ మహానగరంలో భూ మహా దోపిడీకి ఈ ప్రభుత్వం తెరదీయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ భూములు కాపాడటంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది అని చెప్పి స్వయాన విజయసాయి రెడ్డి గారే చెప్పారు. ఎందుకంటే ఒక నయా దందాకి ఇవాళ విశాఖ మహానగరంలో తెరదీయటం జరిగింది. 100 కోట్ల విలువైన దసపల్లా భూముల్ని తమ బినామీదారులను తీసుకొచ్చి ఒక సంస్థను ఏర్పాటు చేసి యశ్యూర్ డెవలపర్ సంస్థ అనేది ఉమేష్ మరియు గోపినాథ్ రెడ్డితో ఏర్పాటు చేసి దసపల్లాకు సంబంధించిన 64 మంది భూ యజమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులతో మెడ మీద కత్తి పెట్టి ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమా కాదా? అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి వారి కుమార్తె అల్లుడికి సంబంధించిన అవ్యాన్ రియల్టర్స్ అనే కంపెనీ ద్వారా యశ్యూర్ డెవలప్మెంట్ సంస్థకి డబ్బులు వచ్చిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ సహకారం లేనిది ఈ భూ దోపిడీ సాధ్యపడుతుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత విచిత్రం అంటే అత్యంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో కూడా మనం చూడం ఈ భూ ఒప్పందంలో ఉన్న మాయాజాలం ఏంటంటే 70% ఏమో అభివృద్ధి చేస్తున్న వ్యక్తులకు వస్తుంది, 30% ఏమో భూ యజమానులకు వస్తుంది. విజయసాయి రెడ్డి గారి మాటల్లోనే మనం చూస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ భూములు నిషేధిత జాబిలానే కొనసాగినాయి అనేది ఆయన మాటల్లో చెప్పకనే చెప్పాడు ఆయన.